గంటాకు సీటు తంట. రాజకీయ నేతల్లో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్టైలే డిఫరెంట్గా ఉంటుంది. ఈయన ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో వెంటనే రెండవసారి పోటీ చేయరు. ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గాన్ని మారుస్తూ ఉంటారు. ఇప్పటివరకు గంట ఆడింది ఆటగా, పాడిందే పాటగా సాగుతోంది. మరి రాబోయే ఎన్నికలలో పరిస్థితి ఏమిటన్నదే ఆసక్తిగా మారింది. ఇప్పుడు విషయం ఏంటంటే, రాబోయే ఎన్నికలలో పోటీ చేయడానికి గంటాకు అనువైన నియోజకవర్గం కనబడడం లేదట. గంట పోటీ చేయాలని చూస్తున్న నియోజకవర్గాలలో మిత్రపక్షం, జనసేన నేతలు ఆల్రెడీ కర్చీఫ్ వేసేశారట. ఇదే సమయంలో సొంత పార్టీలో నేతలు కూడా తమ పోటీపై చాలా గట్టిగా టికెట్ల కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. దాంతో గంట ఎక్కడ నుండి పోటీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. 1999లో టీడీపీ తరఫున మొదటిసారి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తర్వాత 2004లో చోడవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో అందులో చేరారు. పీఆర్పీ తరఫున మళ్లీ అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు 5 ఏళ్లు హస్తం పార్టీ నేతగా చలామణి అయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే డిపాజిట్లు రావని అర్థమవడంతో మళ్లీ టీడీపీలో చేరారు. 2014 ఎన్నికలలో భీమిలి తరఫున పోటీ చేసి గెలిచి మంత్రి కూడా అయ్యారు. 5 ఏళ్లు గడిచేటప్పటికీ గంట కన్ను విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం మీద పడింది. 2019 ఎన్నికలలో గంట విశాఖ ఉత్తరంలో పోటీ చేసి గెలిచారు. అంటే 5 ఎన్నికలలో 5 నియోజకవర్గాల నుండి పోటీ చేసి 5 సార్లు వరుసగా గెలుస్తూనే ఉన్నారు. బహుశా రాష్ట్ర రాజకీయాలలో ఇలాంటి ఘనత మరెవరికీ లేదేమో. అసలు ఎందుకు గంట ఎన్నికకు ఒక నియోజకవర్గాన్ని మారుస్తారు? ఎందుకంటే ఈయనకు నియోజకవర్గం డెవలప్మెంట్ కన్నా తన వ్యాపారాలే ముఖ్యమట. ఏ నియోజకవర్గంలో గెలిచినా దాని అభివృద్ధిని పట్టించుకోరనే ఆరోపణలకు కొదవలేదు. ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గం నుండి మళ్లీ పోటీ చేస్తే జనాలు ఓడగొడతారనే భయం వల్లే రెండవసారి పోటీ చేయరట. ఇప్పుడు సమస్య ఏంటంటే, రేపటి ఎన్నికలలో పోటీ చేయడానికి సరైన నియోజకవర్గం లేదట. గాజువాక నుండి పోటీ చేస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది. మరేం చేస్తారో చూడాలి.